వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరే. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాల్వేషన్ ఆర్మీ చర్చ్ ఆధ్వర్యంలో మిది నిర్వహణలో ఉన్న నార్త్ జోన్ పోలీసులకు పోషక పదార్థాలను అందజేశారు. మంత్రి తలసాని మాట్లాడుతూ, పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతోనే ఈ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. లాక్డౌన్ ప్రారంభం నుండి నిత్యం సేవలందిస్తున్న పోలీసులకు పౌష్టిక ఆహారం, పండ్లు, జ్యూసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి సామాజిక దూరాన్ని పాటించాలనే ఆయన కోరారు. ఆధ్వర్యంలో సూర్యప్రకాష్ రత్నం, సామ్యల్ గారు, సల్మాన్ రాజు, ప్రభద, శ్రీనివాస్, అనిల్, షాకబ్, రాజేష్, కొంత వీళ్ళేందంటే స్వచ్ఛంద సేవ. కొంత పేదవాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు వాటర్ బాటిల్, బటర్ మిల్క్, బనానా, గుడ్డు, వీళ్ళకి ఏంటంటే ఈ టైం లోపల సాయం చేయడం అనేది నిజంగా అభినందనీయం. ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం, ఈ కరోనా వైరస్ వలన మరి ప్రపంచమంతా ఏ విధంగా ఉందో మనందరం చూస్తాం. బట్ దీంట్లో సేవలో కూడా పోలీస్ డిపార్ట్మెంటు మరి 24/7 వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అదేవిధంగా జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు కూడా రెగ్యులర్గా అన్ని ప్రాంతాలు నీట్గా చేసుకోవడం, దీంతోపాటు డాక్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల కోసం సర్వీస్ ఇస్తున్నారు, వారందరికీ అభినందనలు. రెండోది, ఈరోజు మరి సాల్వేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి కొంత సేవాభావంతో చేసే కార్యక్రమాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా సమాజంలో ఇటువంటి వారు ఉండడం మూలాననే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో మరి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.